హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐఎమ్ మహేష్ ప్రతాపని. సో పల్లవులకు సంబంధించిన రాజకీయ చరిత్రను చూసాం. ఇప్పుడు పల్లవుల యొక్క సాహిత్యాన్ని, లిటరేచర్ని చూద్దాం. పల్లవుల కాలంలో ఇటు సాహిత్యము, ఇటు వాస్తు శిల్పకళలు ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయండి. అనేక దేవాలయాలు నిర్మించారు పల్లవులు. అనేక గ్రంథాలు కూడా పల్లవుల కాలంలో సంకలనం చేయబడ్డాయి. దాంట్లో ఫస్ట్ మనం సాహిత్యం చూద్దాం. పల్లవుల కాలంలో అనేక మంది రచయితల పోషణ జరిగిందండి, కవి పోషణ జరిగింది, అనేక సంస్కృత రచనల సంకలనం కూడా జరిగింది. రచయితల్లో భారవి పల్లవుల కాలంలో ఉన్న రచయిత అండి. భారవి కిరాతార్జునీయం అనే గ్రంథం రాశారండి. ఇది కితరాదు కాదు, కిరాతార్జునీయం అనే గ్రంథం రాశారండి. కిరాతార్జునీయం రాసింది భారవి. ఒకసారి గతంలో ఎగ్జామ్లో అడిగారండి, కిరాతార్జునీయం రాసింది ఎవరు అని. అలాగే భారవి మహాకావ్యం అనే గ్రంథాన్ని కూడా రాసిందండి. మహాకావ్యం అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. అలాగే పల్లవుల కాలంలో ఉన్న ఇంకొక ముఖ్య రచయిత దండి అండి. దండి ఇతను రెండవ నరసింహవర్మ ఆస్థానంలో ఉన్నాడండి. రెండవ నరసింహవర్మ ఆస్థానంలో ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది, దండి ఎవరాస్థానంలో ఉన్నాడని. ఎందుకంటే ఇతను రాసిన పుస్తకం చాలా చాలా పాపులర్ పుస్తకం, దశకుమార చరిత్ర. ఈ దండి రాసిన దశకుమార చరిత్ర దాదాపు చాలా భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేయబడిందండి. చాలా పాపులర్ అయింది ఆ టైంలో ఈ దశకుమార చరిత్ర అనేది. రాసింది సంస్కృతంలో బట్ చాలా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఈ దశకుమార చరిత్రని. తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయిందండి ఇది. తెలుగులో కాకతీయుల తర్వాతి కాలంలో ఆ కాకతీయుల సమకాలికుడు అయిన కేతన ఈ దశకుమార చరిత్రని తెలుగులో అనువదించారండి, ట్రాన్స్లేట్ చేశారు. అనువదించి అభినవ దండిగా పేరు పొందారండి. తెలుగులో అభినవ దండిగా పేరు పొందాడు ఇతను. ఎవరు? కేతన. దశకుమార చరిత్రను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. అలాగే దండి కావ్యదర్శ అనే సంస్కృత పద్య సంపుటి అండి. చాలా పద్యాలు ఉంటాయి దీంట్లో. ఆ కావ్యదర్శ అనే పద్య సంపుటిని రచించడం జరిగిందనమాట. సో దండి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? రెండవ నరసింహవర్మ ఆస్థానంలో ఉన్నాడు. సో దశకుమార చరిత్ర మీద చాలా టైమ్స్ బిట్స్ వచ్చాయండి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే దండి అవంతి సుందరి అనే కథ కూడా రాశారండి. ఒక కథ, అవంతిలో ఒక అందమైన సుందరి ఉంటుంది, ఆమె గురించి అనమాట స్టోరీది, అవంతి సుందరి అనే కథ. సో దశకుమార చరిత్ర, కావ్యదర్శ, అవంతి సుందరి అనే కథ, ఇవన్నీ కూడా దండి రాయడం జరిగింది. సో ఇవన్నీ కామన్గా రచయితలు రాసిన గ్రంథాలు. ఇవి కాకుండా మతపరమైన చాలా చాలా పవిత్రమైన రచనలు కూడా రాయబడ్డాయని. ఒక మాటలో చెప్పాలంటే తమిళ సాహిత్యం రాయబడింది. తమిళ సాహిత్యము, ప్రబంధం తమిళంలో రాయబడ్డ వైష్ణవ సాహిత్యాన్ని ప్రబంధం అంటారండి. చాలా చాలా పవిత్రమైంది తమిళనాడు వైష్ణవులకు అది. నేను మీరు గమనించినట్లయితే తమిళనాడులోని వైష్ణవాలయాల్లో సంస్కృతంలో మంత్రాలు చదవరు, లేకపోతే ఉత్తర భారతదేశంలో సంకలనం చేయబడ్డ వేద మంత్రాలు చదవరు వైష్ణవాలయాల్లో. ఒక 12 మంది ఆల్వరులు, ఆల్వరులు అంటే వైష్ణవ మతాచార్యులు అండి. వైష్ణవాలయాలు ఉంటాయి కదా, ఆ ఆలయాల్లో ఉన్న మతాచార్యులు వాళ్ళని ఆల్వరులు అంటారు. ఒక 12 మంది ఆల్వరులు ఉన్నారు. ఆ 12 మంది ఆల్వరులు ఈ తమిళ వైష్ణవ సాహిత్యాన్ని రాశారు. దాన్నే మనం ప్రబంధం అంటాం. సో ప్రబంధం అంటే తమిళ వైష్ణవ సాహిత్యం అండి. నేడు తమిళనాడులోని అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ ప్రబంధంలో ఉన్న శ్లోకాలనే చదువుతూ ఉంటారు, అది కూడా తమిళ భాషలోనే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సంస్కృతంలో కాదు తమిళనాడులోని దేవాలయాల్లో చదివేది, వైష్ణవాలయాల్లో తమిళ్లోనే చదువుతారు. సో అది 4000 శ్లోకాలు ఉన్నాయండి, వైష్ణవ శ్లోకాలు ఈ ప్రబంధంలో. సో కంక్లూజన్ ఏంటంటే 12 మంది ఆల్వరులు రాశారు ఈ ప్రబంధాన్ని, 4000 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. ఇకపోతే మరి ఇదే కాదండి, వైష్ణవ సాహిత్యమే కాదు శైవ సాహిత్యం కూడా ఉంది తమిళంలో. ఏదైతే తమిళనాడులో శివాలయాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆ శైవ సాహిత్యాన్ని చదువుతారు తమిళ్లో. వాటిని ఏమంటారంటే తేవరం లేదా తిరుమురై అంటారు. తేవరం లేదా తిరుమురై అంటే అర్థం ఏంటంటే ఈ తమిళనాడులో రాయబడ్డ
ఈ శైవ సాహిత్యం అది కూడా నాయనార్లచే రాయబడిందండి. నాయనార్లు ఒక 63 మంది నాయనార్లు ఉంటారు. ఆ 63 మంది నాయనార్లచే రాయబడ్డ పవిత్రమైన తమిళ శైవ సాహిత్యము, శైవిజం లిటరేచర్నే తేవరం లేదా తిరుమురై అంటారండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రెండు కూడా. నేడు మీరు గమనిస్తే తమిళనాడులోని శివాలయాలన్నింటిలో కూడా ఈ తేవరం లేదా తిరుమురైలో ఉన్న శ్లోకాలే చదవడం జరుగుతూ ఉంది. సో ఇటు వైష్ణవాలయాల్లో అయినా శివాలయాల్లో అయినా చదవబడే మంత్రాలు అనేవి కూడా తమిళ్లోనే ఉంటాయి. అవి కూడా ఈ ప్రబంధం వైష్ణవాలయాల్లో తేవరం లేదా తిరుమురై మంత్రాలు శైవాలయంలో జరుగుతాయి. వీటి మీద చాలాసార్లు అనేక విమర్శలు కూడా జరిగాయండి. ఒక ఉత్తర భారతదేశంలో ఉన్న బ్రాహ్మణ వర్గం సంబంధించిన వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి ఏమంటున్నాడంటే, తమిళనాడులోని ఆలయాలన్నింటిలో కూడా తమిళ్లో మంత్రాలు చదువుతున్నారు, అది అంత మంచిది కాదు, దైవ భాష సంస్కృతము, సో దేవుడికి అర్థం కాదు అని చెప్పేసి ఒక విమర్శ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే తమిళనాడు వ్యక్తులు కూడా జవాబు చేశారు, ఏంటంటే మా దేవుడు తమిళ రాని దేవుడు, మాకు అవసరం లేదు, మేము తమిళ్లోనే చదువుతాం, ఒకవేళ దేవుడికి తమిళ రాకపోతే ఆ దేవుడు మాకు అవసరం లేదు అని చెప్పేసి ఒక టైంలో డిబేట్ కూడా జరిగాయండి. వాళ్ళు భాషకిచ్చే ఇంపార్టెంట్ అంతా ఇంతగా తమిళనాడులో. ఏదైనా పార్లమెంట్కి వాళ్ళు ఏమైనా తీర్మానము తీర్పు పంపాలంటే తమిళ్లోనే రాసి పంపుతారు, అంత పగడ్బందీగా ఉంటుంది తమిళనాడులో భాష. ఏదో హిందీ ఇంగ్లీష్ని పెద్దగా అంటే పట్టించుకుంటారు, బట్ తమిళ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ హిందీ ఇంగ్లీష్కి వారు ఇవ్వరండి ఇట్టి పరిస్థితుల్లో కూడా. సో అలా తమిళనాడులో అంత పాపులర్ భాష తమిళ్ అనేది. సో నేను చెప్పాను ఈ మొత్తం మంత్రాలన్నీ కూడా మనకి తమిళనాడులో తమిళ్లోనే చదవడం జరుగుతూ ఉంది. సో ఇవి మనకి ప్రధానంగా రాయబడ్డ కొన్ని గ్రంథాలు. యాక్చువల్గా దీంట్లో గతంలో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, కిరాతార్జునీయం అనే దాన్ని రచించింది ఎవరు అని అడిగాడు. యాక్చువల్ ఎవరండి? భారవి అనే కవి. ఎవరి ఆస్థానంలో ఉన్నాడు, ఎవరి కాలంలో ఉన్నాడు ఇతను? పల్లవుల కాలంలో ఉన్నాడు. ఇక మోస్ట్ పాపులర్ అయిన దండి రాసిన దశకుమార చరిత్ర మీద కూడా గతంలో క్వశ్చన్స్ రావడం జరిగింది. సో దశకుమార చరిత్ర ఏ భాషలో రాశాడు? సంస్కృత భాషలో. దాన్ని చాలా భాషలో ట్రాన్స్లేట్ చేయబడ్డాది, ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని తెలుగులోకి చేసింది మాత్రం కేతన, కాకతీయుల కాలంలో. అభినవ దండిగా పిలువబడ్డాడు. సో క్వశ్చన్ ఇది వచ్చింది, అభినవ దండిగా పిలువబడ్డ వారు ఎవరు అని చెప్పేసి. సో కేతన దాని ఆన్సరు. సో ఇది, సో ఇక్కడ ప్రబంధం అంటే వైష్ణవ సాహిత్యము. ఎంతమంది ఆళ్వార్లు రాశారు? 12 మంది ఆళ్వార్లు. ఆళ్వార్లు అంటే తమిళనాడులో వైష్ణవాలయంలో ఉన్న వైష్ణవ మతాచార్యుల్ని ఆళ్వార్లు అంటామని చెప్పాను. సో ఇది ఇక తేవరం లేదా తిరుమురై అనేది శైవ సాహిత్యము. దీని ఎవరు రచించారు? నాయనార్లు రచించారు. సో శైవ మతాచార్యుల్ని, తమిళనాడులో ఉన్న శైవ ఆచార్యుల్ని నాయనార్లు అంటారు. మొత్తం 63 మంది నాయనార్లు ఉన్నారండి. సో ఇది మనకి వారి కాలంలో ఉన్న మేజర్ విషయాలు. సో అది నెక్స్ట్ మనం వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, దేవాలయాలు, ముఖ్యమైన నిర్మాణాల గురించి చూద్దాం.